నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు జిల్లాలో కొనసాగుతున్న వైసీపీ కార్యకర్తల సందడి జగన్ ప్రజా సంకల్ప యాత్రకు మూడేళ్ళు నిండిన సందర్భంగా విస్తృతంగా పాదయాత్రలు హాజరైన హోం మంత్రి సుచరిత మళ్ళీ ఉద్రతమవుతున్న కరోనా వైరస్ నగరంలో 91 జిల్లాలో 364 రాష్ట్రంలో 2237 పాజిటివ్ కేసుల నమోదు ప్రభుత్వ పనితీరుపై మండిపడుతున్న టీడీపీ నేతలు పోలవరం రాజధాని పరిరక్షణ కోరుతూ నర్సరావుపేట నుండి కోటప్పకొండకు పాదయాత్ర నగరంలో యూజీడీ పనులు పూర్తి చేయాలని నేతల డిమాండ్ శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమావేశం సంక్షేమ ఫలాలను పేదలకు అందించడంలో సచివాలయ ఉద్యోగుల కీలక పాత్ర పోషించాలని ఎన్జీఓ నాయకులు సూచన మహిళా సాధికారతను గుర్తు చేస్తూ లక్ష్మీపురంలో వైసీపీ డివిజన్ అభ్యర్థిని బండ్లమూడి రోజారాణి బైక్ ర్యాలీ నిర్వహించారు హోంమంత్రి సుచరిత ఈ ర్యాలీని ప్రారంభించారు మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్ దేనని రాష్ట హోంమంత్రి సుచరిత వైసీపీ డివిజన్ అభ్యర్థి రోజారాణి అన్నారు లక్ష్మీపురంలోని డివిజన్ కార్యాలయం నుండి మదర్ తెరిసా విగ్రహం వరకు మహిళల బైక్ ర్యాలీ జరిగింది మహిళా సాధికారతను కాంక్షిస్తూ సాగిన ఈ ర్యాలీలో సుచరిత రోజారాణి భాగస్వాములయ్యారు వివిధ సంక్షేమ పథకాలను మహిళల కోసం వినూత్నంగా ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి పాటుపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి జగనేనని స్పష్టం చేశారు నిజమైన మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే ఈరోజు నామినేటెడ్ పోస్టులో కానివ్వండి నామినేటెడ్ వర్క్స్లో కానివ్వండి ఈరోజు మహిళలకు 50% అవకాశాలు కల్పిస్తూ మరి మహిళలకు పెద్ద పీట వేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అంతేకాకుండా మహిళ ఆర్థికంగా ప్రతి ఒక్క మహిళ లక్షాధికారి కావాలి అనేటువంటి దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారి కలను సాకారం చేస్తూ ఈరోజు మహిళలకు బిడ్డను చదివించుకునే తల్లికి అమ్మఒడి కానివ్వండి మరి 45 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేయూత కానివ్వండి డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు 0 వడ్డీ పథకాలు కానివ్వండి డ్వాక్రాలో మహిళలకు వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి ఈరోజు ప్రతి ఒక్క పథకంలో కూడా మహిళలను పెద్దపీట వేస్తూ మరి మొన్న చేసినటువంటి బీసీ కార్పొరేషన్ 56 చైర్మన్లో సగభాగం మహిళలకు కేటాయించినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది మహిళాభివృద్ధి మహిళలకే మహిళతోనే సాధ్యపడుతుంది రాష్ట్రాభివృద్ధి అనే విధంగా మన ముఖ్యమంత్రి గారు మాకు ఎన్నో రకాలుగా అండదండగా ఉంటూ ఎన్నో రకాల సదుపాయాలని మాకు కల్పిస్తూ ఉన్నారు కాబట్టి ఎవరూ కూడా దేశ చరిత్రలో ఇంతవరకు చేయని విధంగా మన జగనన్న చేస్తున్నారు కాబట్టి అదే విధంగా మన బాపూజీ ఏదైతే మహాత్మా గాంధీ అన్నారో స్వరాజ్య పాలన అది సచివాలయాల ద్వారా మనకి అవకాశం కల్పించారు అదే విధంగా అంబేద్కర్ గారు మన ఏదైతే మనకి చట్టాలని రాజ్యసభ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారో వాటిని మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు అమలు చేయడం మనం చూస్తాం టీడీపీ ఆధ్వర్యంలో నర్సరావుపేట నుంచి కోటప్పకొండ వరకు మహాపాదయాత్ర నిర్వహించారు ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ పాదయాత్రలో పాల్గొన్న టీడీపీ నేత డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని వారు కోరారు ఈ పాదయాత్రలో అమరావతి పరిరక్షణ సమితి నేతలు టీడీపీ నేతలు కె చలమరెడ్డి గోనుగుంట్ల కోటేశ్వరరావు రాజా మాస్టరు సింహాద్రి యాదవ్ మల్లి తదితరులు పాల్గొన్నారు స్థానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గ్రామ వార్డు సచివాలయాల ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా లబ్దిదారుల ఇంటికి చేరుతాయని అన్నారు గ్రామ సచివాలయాల ఉద్యోగులకు 010 పద్ధతి ద్వారా జీతాలు ప్రభుత్వం చెల్లిస్తుందని అందువల్ల వారు అందరూ ప్రభుత్వ ఉద్యోగులేనని ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరామిరెడ్డి అన్నారు గ్రామ వార్డు సచివాలయాల ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం జరిగింది ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు అలాంటి సిస్టమ్ పెట్టుకుని ఈ రెండేళ్లలో డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అయితేనే వీళ్ళు
రెగ్యులర్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అవడం మీ నెగిటివ్ మార్క్ సిస్టమ్ ఉందని చెప్తే ముఖ్యమంత్రి గారు దానికి కూడా ఓకే అని నెగిటివ్ మార్క్ సిస్టమ్ తీసేసిండు. ఈ నెగిటివ్ మార్క్ సిస్టమ్ తీసేయడం వల్ల గ్రామవారి సచివాలయ ప్రతి ఉద్యోగికి అది మేలు చేకూరుతుంది. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ సంబంధించిన టెస్ట్ పాస్ అవ్వాల్సిందే. అలా ఈ టెస్ట్ తీసేయడం కానీ ఏదైనా కూడా గ్రామవారి సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన సమస్య ప్రతి సమస్యను ప్రభుత్వం పరిష్కరించాల సిద్ధంగా ఉంది కాబట్టి మా ఉద్యోగులు కూడా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య వారధిలాగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ దాని ఆధ్వర్యంలో ఉండే ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం పనిచేస్తుంది. దాన్ని బలోపేతం చేసి ఇట్లా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలాగా అలా అటు ఉద్యోగులకు న్యాయం చేసేలాగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలాగా రెండు ఉపయోగ ఉపయోగకులపరిగా పనిచేయడానికి ఒక బలమైన సంఘాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో నిన్న జిల్లాలో 364 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 69596 కి చేరింది. అదేవిధంగా రాష్ట్రంలో 8,42,967 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో రాష్ట్రంలో కరోనా కట్టడి కావటం లేదు. ప్రజల్లో కరోనా గురించి చైతన్యం వస్తేనే కరోనాను నియంత్రించగలం. స్వీయ నియంత్రణే కరోనాకు శ్రీరామరక్ష. మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తేనే కోవిడ్ బారిన పడకుండా రక్షణ పొందగలం. జిల్లాలో ఆదివారం 364 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య స్టేట్ హెల్త్ బులెటిన్ ప్రకారం 69596 చేరింది. ఒక్కరు మృతి చెందడంతో మరణాల సంఖ్య 631 చేరింది. 364 కేసులు నమోదు కాగా నగరంలోనే 91 కేసులు నమోదయ్యాయి. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. డాడిపేట 4, ఏటి అగ్రహారం 7, అమరావతి రోడ్ 1, అంకమనగర్ 5, అరండల్పేట 1, అశోక్ నగర్ 1, కొరటిపాడు 2, వెంకట్రావుపేట 1, భారత్పేట 1, బృందావన్ గార్డెన్స్ 1, చంద్రమౌళి నగర్ 1, డొంకరోడ్డు 5, ఏటుకూరు 1, పలకలూరు 1, సంగడిగుంట 5, శ్యామలనగర్ 2, ఐపీడి కాలనీ 1, గోరంట్ల 1, గౌతమీనగర్ 1, గుంటూరువారితోట 1, కాకుమాన్వారితోట 1, కోదండరామయ్య నగర్ 1, కొండావారి వీధి 2, ఎల్ఆర్ కాలనీ 1, నల్లపాడు 1, ఎన్టీఆర్ నగర్ 1, ఎన్టీఆర్ స్టేడియం 1, పాత గుంటూరు 1, పార్వతీపురం 1, పట్టాభిపురం 2, రాజాగారితోట 1, రాజీవ్గాంధీ నగర్ 5, రామిరెడ్డి నగర్ 1, రెడ్డిపాలెం 1, ఆర్టీసీ కాలనీ 1, ఎస్వీఎన్ కాలనీ 1, సంజీవ్ నగర్ 1, సంజీవయ్య నగర్ 4, శారదా కాలనీ 3, శ్రీనగర్ 1, శ్రీనివాసరావుపేట 4, తంబాల గరువు 1, స్వర్ణభారతి నగర్ 1, టెలికం నగర్ 1, వసంతరాయపురం 2, వేలంగిని నగర్ 1, వెంకటేశ్వర కాలనీ 1, విద్యానగర్ 3, వికాస్ నగర్ 1, విష్ణునగర్ 2 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాలో అమరావతి 4, గుంటూరు రూరల్ 2, మంగళగిరి 19, మేడికొండూరు 9, ముప్పాళ్ల 2, పెదకాకాని 3, పెదకూరుపాడు 5, పెదనందిపాడు 6, ప్రత్తిపాడు 2, రాజుపాలెం 2, సత్తెనపల్లి 10, తాడేపల్లి 22, తాడికొండ 1, తుళ్లూరు 10, వట్టిచెరుకూరు 8, దాచేపల్లి 5, కారంపూడి 4, మాచర్ల 5, పిడుగురాళ్ల 4, రెంటచింతల 2, చిలకలూరుపేట 10, ఎడ్లపాడు 4, నాదెండ్ల 6, నర్సరావుపేట 27, నకరికల్లు 3, రొంపిచెర్ల 1, వినుకొండ 5, అమృతలూరు 1, బట్టిప్రోలు 2, బాపట్ల 15, చేబ్రోలు 6, చెరుకుపల్లి 4, దుగ్గిరాల 5, కాకుమాను 4, కొల్లిపర 1, కొల్లూరు 9, నగరం 4, నిజాంపట్నం 6, పిట్టలవానిపాలెం 6, పొన్నూరు 3, రేపల్లె 11, తెనాలి 27, చుండూరు 3, వేమూరు 3 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్ట్రంలో 2,237 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 8,42,967 చేరింది. 8,14,773 మంది డిశ్చార్జ్ కాగా 21,403 మంది చికిత్స పొందుతున్నారు. 12 మంది కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 6,791 చేరింది. 76,663 శాంపిల్స్ పరీక్షించగా 2,237 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు.
వైసీపీ ప్రభుత్వం ముద్దు నిద్రను విడనాడి నగర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్ కోవెలమూడి నాని కోరారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు అసంపూర్తిగా ఉండడం వలన రోడ్లు అన్ని గుంతలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం నిర్మింప తలపెట్టిన ఇన్నర్ రింగ్ రోడ్ను వెంటనే పూర్తి చేయాలని పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర కోరారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల నుండి ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్నారు కానీ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకపోవడం దురదృష్టకరమన్నారు. ఆస్తి విలువను బట్టి పన్ను పెంచాలని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. పేదలకు భూమిని కేటాయిస్తామన్న సీఎం భారీ అవినీతికి తెరలేపారని ఆరోపించారు. సంక్రాంతిలోపు టిట్కో గృహాలను లబ్దిదారులకు కేటాయించకపోతే భారీ ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా లబ్దిదారులందరికీ ఈ సంక్రాంతి పండుగ లోపు ఏమైతే 10 లక్షల ఇళ్ళు ఆక్యుపేషన్లకు వచ్చినాయో అట్లాగే గుంటూరు జిల్లాలో గుంటూరు టౌన్లో 7500 ఇళ్ళు ముందు ఆక్యుపేషన్కి వచ్చినాయి. ఈ 7500 ఇళ్లను ముఖ్యంగా ఆ లబ్దిదారులకు అందజేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇన్నర్ రింగ్ రోడ్ 3వ దశ ఈ ఆర్టీ ఆఫీస్ దగ్గర నుంచి పేరేచర్ల వరకు అది ఇంతవరకు మార్కింగ్ చేశారు కానీ ఇంతవరకు దాన్ని మొదలు పెట్టలేదు. ఈ ట్రాఫిక్ సమస్యలు ఇప్పుడంటే కోవిడ్ ఉంది కాబట్టి ట్రాఫిక్ తక్కువగా ఉంది. ట్రాఫిక్ సమస్యలు పెరుగుతాయి రానున్న రోజుల్లో. మీరు ఇమీడియట్గా ఈ కార్యాచరణ దాన్ని తిరిగి ప్రారంభించి 3వ ఫేజ్ ఇన్నర్ రింగ్ రోడ్ కంప్లీట్ చేయాలని కోరుతున్నాను. సీఎం జగన్ పాలనలో రాష్టంలో ముస్లింలకు రక్షణ కరువైందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మహమ్మద్ నజీర్ ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాలలో సలాం కుటుంబాన్ని సీఐ సోమశేఖర్ రెడ్డి వేధింపులకు గురిచేశాడని సీఐ వైసీపీ నేతలపై తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించుకుంటే ముస్లిం సంఘాలతో కలిసి చలో నంద్యాలకు పిలుపునిస్తామని టీడీపీ అధికార ప్రతినిధి మహమ్మద్ నసీర్ హెచ్చరించారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఐ భయభ్రాంతులకు గురిచేయడం వల్లనే అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులు బల్వన్ మరణానికి పాల్పడ్డారని అన్నారు. వారి ఆత్మహత్యకి జగన్ నైతిక బాధ్యత వహించాలని ఆయన కోరారు. ఒక ముస్లిం వర్గానికి సంబంధించినటువంటి సలాం కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసి వారిని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి సిఐ సోమశేఖర్ రెడ్డి విధానానికి భయపడి వారందరూ కూడా దాదాపు కుటుంబంలో ఉన్నటువంటి 4 కూడా ఆత్మహత్యకు పాల్పడడం ఇది కేవలం ప్రభుత్వ హత్యగా మేము భావిస్తూ ఉన్నాం. దీనికి జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. పశ్చిమలోని 29-30 డివిజన్లలో నిన్న జగనన్న ప్రజలలో నాడు ప్రజలతో నేడు పర్యటన సాగింది. రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, ఏఎంసీ చైర్మన్ యశ్రతం, వైసీపీ నేతలు మోదుగుల, పాదత్తి రమేష్ గాంధీ, కావటి మనోహర్ నాయుడుతో పాటు 29-30 డివిజన్ల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయా డివిజన్లలోని ఏటీ అగ్రహారం, వెంకటరమణ కాలనీ, ఎన్జీఓ కాలనీ, సీతమ్మ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. జగనన్న సంక్షేమ ఫలాల అందజేతపై ఆరా తీశారు. అర్హులైన పేదలందరికీ సీఎం జగన్ సంక్షేమ పథకాల లబ్ది చేకూర్చుతారని గిరిధర్, యేసరత్నం ప్రకటించారు. వాళ్ళ ఏటి అగ్రహారం మెయిన్ రోడ్డు మరి ఎంతో కాలంగా మరి ఈ రోడ్డును పట్టించుకున్న మరి ఎవరు నాయకులు లేరు. మరి ఇప్పుడు ఈ ఏటి అగ్రహారం సుమారు 1.2 కిలోమీటర్ మొత్తం కూడా 4-వే చేసి మరి ప్రజలకి మరి ట్రాఫిక్ ఇబ్బందుల నుండి సమస్యల నుండి కూడా పూర్తిగా కొద్ది విధంగా మరి కార్యక్రమం చేపట్టాం. మరి అలాగే 4వ లైన్ ఏటి అగ్రహారం 4వ లైన్ కూడా మరి మెయిన్ రోడ్డు అలాగే డ్రైన్ల నిర్మాణం కూడా మొత్తం సాగించి మరి ఏటి అగ్రహారం కానివ్వండి ఈ చుట్టుపక్కల
నిర్లక్ష్యానికి గురైన ఏరియాలు మొత్తం కూడా వచ్చే ఆరు నెలల నుండి సంవత్సరం లోపు మొత్తం కార్యక్రమాలు పూర్తి చేసుకొని వస్తాం. అలాగే పెద్దలు ఈరోజు రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి గారు ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా మరి ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళల్లో ఉత్సాహం చూసినట్టయితే ఇప్పటికే సుమారుగా 5-6 కిలోమీటర్లు జరిగినా కానీ ఎక్కడ కూడా వాళ్ళల్లో అలసట కనపడలేదు. దీనికంతటికి గత 18 నెలల నుంచి మన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలని చెప్పక తప్పదు. మరి ఇదే విధంగా చూసినట్టయితే ఇంకా రాబోయే 3.5 సంవత్సరాల్లో ఈ నగరం ఎంత అభివృద్ధి చెందుద్దో ప్రజలందరూ కూడా గ్రహించేసేసి జగన్మోహన్ రెడ్డి గారి అందరూ కూడా తోడ్పడి ఇవ్వాలని మరి ఆయన మంచి ఆయురాగ్రలతో భగవంతుడు మంచి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో నిన్న పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు స్కౌట్స్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రెడ్క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరం నిర్వహించారు. దేశ సేవలో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ చేస్తున్న కృషి అందరికీ ఆదర్శమని పలువురు ప్రముఖులు తెలిపారు. ఈ మేరకు స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవాన్ని గుంటూరులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రెడ్క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరం నిర్వహించి స్కౌట్ సభ్యులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ రవీంద్రనాథ్ రెడ్డి, రెడ్క్రాస్ సొసైటీ ప్రతినిధి రాజు, స్కౌట్స్ ప్రతినిధి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దేశ భద్రతలో సైనికులు, పోలీసులు అందిస్తున్న సేవలతో పాటు దేశ సేవలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అందిస్తున్న సేవలు స్పూర్తిదాయకమని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. వారి సేవలను ఆదర్శంగా తీసుకుని దేశ సేవకు యువత అంకితం కావాలని వారు సూచించారు. రికవరీ అయింది కాబట్టి మొత్తం వల్ల చాలా స్థితి వచ్చింది కాబట్టి ఇంకా ఇప్పటి నుంచి అయినా మనం 3 జిల్లాలో కూడా ఇంకా ఫీల్డ్ దాకా ప్రతి స్కూల్కి ప్రతి విద్యార్థికి తెలిసేటట్టు అదే రకంగా వారు చెప్పినట్టు ఉపాధ్యాయులు కూడా ఎంకరేజ్మెంట్ గతంలో జస్ట్ మనకు మార్క్స్ పోయిన కౌన్సిల్ 2017లో జస్ట్ స్కౌట్స్ వాళ్ళకి మార్కులు మరి పెట్టాము. మరి ఈసారి అలా కాకుండా ఇంకా ఎఫెక్టివ్గా ఈక్వల్తో ఆన్ఫేజ్ ట్యాన్సెస్ మరి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం కూడా ఆ టైంలో వారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా నియమితులైన చిట్టిబాబుని నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. పార్టీ కోసం అహర్నిశలు, అంకితభావంతో పార్టీ బలోపేతానికి కృషి చేసిన చిట్టిబాబుని రాష్ట్ర కమిటీలో నియమించినందుకు పార్టీ అధ్యకులు చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని డివిజన్ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కృషి చేస్తారని అన్నారు. వర్దిల్లాలే ప్రీతమ్మ నాయకు చిట్టిబాబు నాయకత్వం, చిట్టిబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాటను చేపట్టింది. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని మోడీ 4 సంవత్సరాల క్రితం పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిరసన కార్యక్రమం జరిగింది. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఒక నియంత అవగాహన లేని వ్యక్తి, ఆర్థిక పరంగా చేతగల వ్యక్తి మూర్ఖత్వం తీసుకునే నిర్ణయం వల్ల దేశ ప్రజ యొక్క భవిష్యత్తు పోయింది. ముఖ్యంగా యువతకి చాలా అన్యాయం జరిగింది. దీనివల్ల వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాలకు బాగా దెబ్బతగిలింది. పేదవాడు పేదవాడుగా మారిపోయాడు. అనేక రకాల నిస్పృహలో ఉన్నాము. అదేవిధంగా లాక్డౌన్ విధించడం వల్ల కూడా అనేక రకాల కష్టనష్టాలకు ఈ పంట జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థని మరలా గాలిలో పెట్టడానికి అనేక మార్గాలని మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. రాహుల్ గాంధీ పదే పదే చెప్తున్నాడు, తలా 10,000 రూపాయలు బ్యాంకులో ఖాతాలు వేయండి, ప్రజలు వాటితో కొనుగోలు కొనుక్కుంటారు, దానివల్ల ఆర్థిక వ్యవస్థ మార్పు వస్తుంది, వ్యాపార వాణిజ్యాలు పెరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. బ్రాడిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన వికాన్ ఫిజా టెక్నాలజీ సంస్థను నిన్న రాష్ట్ర హోంమంత్రి సుచరిత ప్రారంభించారు. ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, సంస్థ ఆర్గనైజర్ వెంకట్ ఎక్కుర్తితో కలిసి సంస్థలోని విభాగాలను హోంమంత్రి సుచరిత ప్రారంభించారు. విదేశాల్లో ఉన్నత ఉద్యోగ అవకాశాలను పొందేలా ప్రొఫెషనల్ విద్యార్థులకు తర్ఫీదును ఇచ్చేందుకు వికాన్ ఫిజర్ టెక్నాలజీ సంస్థ అందుబాటులో ఉండడం హర్షణీయమన్నారు. 30 సంవత్సరాల విద్యారంగంలో వారికి ఉన్నటువంటి అనుభవాన్ని జోడించి మరి ఈ ప్రాంతానికి మంచి విద్యా అవకాశాలు కల్పించే విధంగా
ఇక్కడ ఈ సంస్థను స్థాపించడం జరుగుతూ ఉంది. మనకు గ్రామీణ ప్రాంతాల నుండి చాలామంది విద్యార్థులు బీటెక్ కంప్లీట్ చేసినప్పటికీ కూడా మరి వారు విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించుకోవాలంటే వారు మరింత తర్ఫీదు పొందాల్సినటువంటి అవసరం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపు 100,000 మంది ఇంజనీర్లు బయటకు వస్తుంటే కేవలం 10,000 మందే మంచి అవకాశాలు పొందుతూ ఉన్నారు. మిగిలిన వాళ్ళు అలాగే ఉండిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు, నిరుద్యోగులుగా ఉండిపోతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. సాఫ్ట్వేర్, ఫార్మా, ఆగ్రో, మేనేజ్మెంట్ ఉద్యోగాలు పొందేలా విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ ఇస్తామని వెంకట్ ఇక్కుర్తి తెలిపారు. రెండవది, నేను అమెరికన్ సిటిజన్ ని, అమెరికన్ యూనివర్సిటీస్ తో పనిచేస్తున్నాను కాబట్టి ఎవరైనా అమెరికా వెళ్ళాలనుకునేటట్టయితే వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ ఇవ్వడం అనేది పర్ఫెక్ట్ గా జరుగుతుంది 100%. అది ఒకటి. నెక్స్ట్ మూడవది, study.com అని ఒక యుఎస్ ప్రాజెక్ట్ మేము స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ దానికి మాకు చాలా మంది క్వాలిఫైడ్ అండ్ క్వాలిటీ పీపుల్ కావాలి. ఈ మూడు మేము చేసేటువంటి మెయిన్ యాక్టివిటీస్. బేసిక్ గా we need to reduce a gap between industry and education. That is our main concept. అంగన్వాడి, ఆశా, ఇతర స్కీమ్ వర్కర్స్ రాష్ట్ర సదస్సు స్థానిక మల్లయలింగం భవన్లో జరిగింది. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ ధ్వజమెత్తారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ప్రధాని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ అన్నారు. ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన పథకం తదితర స్కీమ్ వర్కర్స్ రాష్ట సదస్సు జరిగింది. దేశవ్యాప్తంగా ఈ నెల 26వ తేదీన జరగనున్న సార్వత్రిక సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. 4వ తరగతి ఉద్యోగులు గుర్తించాలని, కనీస వేతన చట్టాలు అమలుపరచాలని, ఈ అంగన్వాడి ఆశావాలని గ్రామ సచివాలయాల్లో అప్పగించేటటువంటి పని విధానానికి వ్యతిరేకంగా, ఈ చట్టాలు మార్పుకు వ్యతిరేకంగా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 26వ తేదీ జరిగేటటువంటి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసేదానికి ఈ యొక్క రాష్ట్ర సదస్సు కార్మిక వర్గాన్ని పిలిపోబోతుంది. ఈ ఇక్కడ ఇచ్చేటటువంటి కార్యాచరణ కూడా కింద జిల్లాలకు తీసుకెళ్లి 26వ తేదీ దాకా దశల వారి ఆందోళన కూడా సమాయత్తమవుతున్నాం. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు చలసాని వెంకటరామారావు, రాధాకృష్ణమూర్తి, లలితమ్మ, మంజుల, శాంతి తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘంలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చుట్టుకుంటులోని సంఘ ప్రధాన కార్యాలయంలో నూతన కార్యవర్గ సభ్యులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేసర శంకర్రావు, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా నేతలు సూచించారు. వాళ్ళ యొక్క ఆశయాలను గౌరవించడం విషయం కూడా చెబుతున్నాము. చంద్రుడు బ్రహ్మ బ్రహ్మలు మరి మా ఆశిస్తు కారణం మొత్తమే తెలియని వ్యక్తి. మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కోబాల్ట్పేట మసీదు వద్ద మొహమ్మద్ ప్రవక్త పుట్టిన నెల సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మిర్చియా చైర్మన్ సందగిరి ఎస్ రత్నం ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పఠాన్ సైదా ఖాన్, ఆదాం సాహెబ్, కరీముల్లా, ఆశీష్ బాషా, అన్వర్, నహీముద్దీన్, బాబ్జీ, జయశంకర్ రెడ్డి, ప్రభు తదితరులు పాల్గొన్నారు. జిన్నింగ్ టీఎంసీ మిల్లులో పనిచేస్తున్న ముఠా కార్మికులు కూలీ రేట్లను పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె బాటను చేపట్టారు. ఈ సందర్భంగా రేగుల రాఘవయ్య భవన్లో సమావేశం జరిగింది. కూలీ రేట్లను యాజమాన్యం పెంచకపోవడం దారుణమని ముఠా కార్మికుల ఫెడరేషన్ రాష్ట అధ్యకులు చెల్లా చిన్న ఆంజనేయులు అన్నారు. కూలీ రేట్లను పెంచాలని యాజమాన్యాన్ని అనేక పర్యాయాలు కోరినప్పటికీ ఎటువంటి స్పందన లేదని, అందుకే ముఠా కార్మికులు సమ్మె చేపట్టవలసి వచ్చిందని ముఠా కార్మికుల ఫెడరేషన్ రాష్ట అధ్యకులు చల్లా చిన ఆంజనేయులు అన్నారు. ముఠా కార్మికులు కూలీ రేట్లను పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె బాటను చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. యాజమాన్యంతో చర్చలు జరిపినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. తక్షణమే కూలీ రేట్లను పెంచని ఎడలా సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఒక నెల రోజులుగా మేము 2 సార్లు నోటీస్ ఇచ్చాము, కానీ ఎలాంటి స్పందన లేదు. మొన్న 1వ తారీఖు నుంచి మేము నిరవధికంగా సమ్మె చేయాలి. అయితే శనివారం లోపు మాట్లాడతామని చెప్పిన తర్వాత మేము సమ్మె నిర్వహించుకున్నాం, కానీ
శుక్రవారం రాత్రి దాకా చూసినప్పటికి కూడా వాళ్ళ వైపు నుంచి ఒక్క శాతం కూడా స్పందన లేదు. ఆ పరిస్థితుల్లో గత్యంతరం లేక ఇవాళ సమ్మె ప్రారంభించాం. అంగీకారం రాని పక్షంలో సమ్మెను కొనసాగించే గత్యంతరం లేని పరిస్థితి వస్తుంది. అందుకని కార్మికులు ప్రజలు అందరూ మాకు సహకరించాలని చెప్పేసి వినయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాం. ముఠా కార్మిక సంఘం నగరాధ్యక్షులు సురేష్, ఏఐటీయూసీ నగరాధ్యక్షులు రావుల్ అంజబాబు తదితరులు పాల్గొన్నారు. బ్రాడీపేట తనిష్క్ జ్యువెలరీ షోరూంలో దీపావళి సందర్భంగా ప్రత్యేక బంగారు వజ్రహారాల ఆభరణాల ప్రదర్శన సాగుతుంది. అధునాతన డిజైన్లతో కూడిన వివిధ ఆభరణాలను ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. వజ్రాభరణాలు, హారాలు, నగలు వినూత్నంగా ప్రదర్శనలో ఉంచారు. దీపావళి సందర్భంగా వివిధ ఆఫర్లతో అందుబాటులో ఉంచిన ఆభరణాలను కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని తనిష్క్ షోరూం ప్రతినిధి అరుణ్ కోరారు. ధన్తరాస్ అండ్ దీవాలి కోసం మేము చాలా స్పెషల్ కలెక్షన్స్ మీకోసం లాంచ్ చేశాము. దీంట్లో మన దగ్గర చాలా స్పెషల్ డైమండ్స్, రూబీ, ఎమరాల్డ్స్ అంటే టెంపుల్ పచ్చులు మరియు డైమండ్స్లో చాలా స్పెషల్ ఎగ్జిబిషన్ లాంచ్ చేశాము. అది కాకుండా ఏకత్వం అనే న్యూ కలెక్షన్ కూడా మీకోసం లాంచ్ చేశాం. తప్పకుండా అందరూ రండి. ఇది కాకుండా మా దగ్గర అప్ టు 25% ఆన్ మేకింగ్ ఛార్జెస్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ మీద అప్ టు 30% ఆఫర్స్ కూడా అవైల్ చేస్తున్నాం. తప్పకుండా రండి. చాలా ఆస్పిషియస్ డే వల్ల మీరు అందరూ రావాలని కోరుకుంటున్నాం. ప్లస్ ఈ ధన్తరాస్ కోసం మా దగ్గర మంత్లీ సేవింగ్ స్కీమ్స్ కూడా స్టార్ట్ చేశాము. సో ఈ ఇయర్ మీరు కట్టి నెక్స్ట్ ఇయర్ కొనుక్కోవచ్చు. తప్పకుండా రండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.